నిరుపేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసించేలా ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన ఆంగ్ల విద్యను తాము స్వాగతిస్తున్నామని, అలాగే మూడు రాజధానుల అంశం కూడా అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారం శివాజీ అన్నారు. ప్రొద్దుటూరులోని రాజు సర్కిల్ నుంచి మైదుకూరు రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వరకు కారం శివాజీ ఆధ్వర్యంలో మాల మహానాడు కార్యకర్తలు, నాయకులు, వైసీపీ నాయకులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్టపర్తి సర్కిల్లో కారం శివాజీ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమర్థించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు కోస మనోహర్, కానాల సామెల్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణతో ఈ రోజున మూడు రాజధానులను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి మద్దతుగా పరిపాలన వికేంద్రీకరణ అభివృద్ధికి వికేంద్రీకరణతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మేము ప్రకటన నమ్ముతూ ఆయన మద్దతుగా ఈ ర్యాలీ చేస్తున్నాం. అంతేకాకుండా ఆయన బడుగు బలహీన వర్గాల పిల్లల కోసం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ఎంతో ఆదర్శంగా ఇచ్చారు. ఇంగ్లీష్ మీడియం మాకు కావాలన్న నినాదంతో ప్రతిపక్ష పార్టీలను కూడా కుట్ర చేస్తున్నాయి, ఇంగ్లీష్ మీడియం మనం దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలకి ఒత్తాసు పలుకుతూ వీళ్ళు చేస్తున్న కుట్రలు తిప్పుకొడుతూ ఈ రోజున మేము ముందుకెళ్తున్నాం. జగనన్న ఈ రోజున అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అమ్మఒడి కార్యక్రమంతో ఆడపడుచుని ఎంతో విధంగా ఆదుకుంటున్నారు. దిశ చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి మహిళ కూడా రక్షణ కల్పించడానికి ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. అందుచేతనే జగన్న సంక్షేమ ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా తీసుకెళ్తున్నారు. కాబట్టి అధికార వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణతో రాష్ట్రం ముందుకెళ్తున్న ముఖ్య ఉద్దేశంతో ఈ ర్యాలీని ముందుకు తీసుకెళ్తున్నారు.